మన రోజువారీ జీవితంలో చాలా మందిని చూస్తాం, చిన్న వాళ్ళని చూస్తాం అండ్ పెద్దవాళ్ళని చూస్తాం. ఎగ్జామ్స్ ఉంది చదువుకోమని చెప్పిన తర్వాత వాళ్ళు చదువుకోవడానికి కూర్చుంటారు, కాసేపటికి నిద్ర వచ్చేస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? నేను మీ వినీత్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చదివేటప్పుడు నిద్ర రావడం అనేది మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. చదివేటప్పుడు కదలికలు తక్కువగా ఉండడం వల్ల మజిల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. దానివల్ల బాడీలో ఉన్న జీవకణాల్లో దహన చర్య మందగించి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యాసిడ్ ఆక్సిజన్ తో ఓవర్ గా రియాక్ట్ అయ్యి బాడీలో ఉన్న బ్లడ్ కి కావలసిన ఆక్సిజన్ ని పాస్ చేయదు. ఆక్సిజన్ సఫిషియంట్ గా లేని బ్లడ్ బ్రెయిన్ కి వెళ్లడం వల్ల మనకు లైట్ గా నిద్ర స్టార్ట్ అయ్యి మళ్ళీ కొన్ని మినిట్స్ తర్వాత బుక్స్ ని పక్కన పెట్టి మరీ మనం పూర్తిగా నిద్రపోతాం. సో చదివేటప్పుడు ఒకే పొజిషన్ లో కొంచెం చదవకుండా అటు ఇటు ఊగుతూ ఆర్ పైకి లేచి మళ్ళీ కూర్చోవడం ఆర్ చేతిని కానీ లేదా కాళ్ళని కానీ అటు ఇటు లైట్ గా మూవ్ చేస్తూ చదివితే మనం చదివేటప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది.